हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल वीडियो एंटे नीन मम्मलूर उन्ना कदमी ऊर्जो मंची गुड़ उसे कोंड पैन उ गुड़ शिवालय चाला पुरातनम देवालय चाला महिमगल देवालय चाला दूर उ सो अल्तना वीडियो कंटिन्यू कंटिन्यू अये मुझे मन चैनल एवरना फर्स्ट टाइम चूसते सब्सक्राइब चेक पक्ने घंट सिंबल नोक्कंडी लाइक चेक शेयर चेक वीडियो एलाो तक कामेंट सेक्शन में पेटें फ्रेंड्स इकड़ते मुद्दे मेम चेन्नगा उन्नप्पुडु चाला वरकु 9 इयर्स बैक वरकु मेमु काली नडकने वेल्लालंडि కొండకు వెళ్ళాలంటే ఇప్పుడైతే ఒక 9 ఇయర్స్ నుంచి ఆఫ్ అంటే కొండ సగం వరకు రోడ్ వేశారంట ఇక 2 ఇయర్స్ నుంచి ఫుల్ గా పైకి అంటే కొండ పైకి జీపులు వెళ్ళేలాగా రెడీ చేశారన్నమాట అంటే వెహికల్ పైకి వెళ్ళొచ్చు అలా రెడీ చేసి పెట్టారన్నమాట ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా పిల్లలు వాళ్ళని తీసుకొని ఒక 10 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ కొండ ఎక్కుతున్నానండి మా బాన్ బాబు చిన్న బిడ్డప్పుడు అయితే నేను కొండ నడుచుకొనే వెళ్ళాము నేను మా ఆయన మా పెద్ద బాబు మా బాను ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం మా ఆయన అయితే లేడండి మా ఆయన తిరుపతిలోనే ఉన్నాడు నేను మా పిల్లలు కలిసి వెళ్తున్నాము అక్కడ లొకేషన్ అయితే సూపర్ గా ఉందండి నేను లైవ్ లో చూపించాను కదా చాలా 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 బాగుంటుందండి మీకు కూడా ఒకసారి చూపించినట్లు ఉంటుంది కదా సో అందుకోసమని వీడియో తీస్తున్నానండి చూసారా పచ్చని పొలాలతో బాగుందండి వర్షాకాలం కదా మంచిగా ఉంది ఇక్కడైతే గేట్ కూడా వసూలు చేస్తున్నారండి జీపులు పైకి వెళ్తున్నాయి కదా సో అందుకోసమని గేట్ కూడా వసూలు చేస్తున్నారు ఇక్కడైతే కొండ కిందండి ఒక జీప్కి 50 రూపాయస్ తీసుకుంటున్నారండి ఒకసారి పైకి ఎక్కి దిగాలంటే గేటు 50 రూపాయలంటండి నేను ఈ ఫస్ట్ టైం కదా వెళ్ళడం మీ క్లారిటీగా చూపించాలని చూపిస్తున్నాను చూసారా ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదండి ఈ విధంగా ఉండేవి చిన్న చిన్న రాళ్ళతో స్టెప్స్ ఉండేవి ఇంతకు ముందు ఇప్పుడైతే ఈ విధంగా రోడ్డు మట్టి రోడ్డే అండి భయంకరమైన రాళ్ళు ఉన్నాయండి అసలు బండ్లు అసలు 2 నెలలకోసారి టైర్లు మార్చాలేమో అన్నట్లు ఉండదండి చాలా కష్టం కూడా బండ్లు ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ అయితే మాత్రమే పైకి కొండపైకి మనం డ్రైవ్ చేయగలుగుతారండి చిన్న కొంచెం కొత్తగా ఉండే డ్రైవర్లు అయితే మాత్రం చేయలేరండి ఎందుకంటే చాలా కష్టంగా ఉండండి చూసారా చాలా బాగుంటుందండి ఇదంతా కొండండి స్టార్టింగ్ లో ఆటోలు సగం వరకు వెళ్తాయండి అంటే కొంచెం సగం వరకు ఇబ్బంది ఏమీ ఉండదు అక్కడ వరకు వెళ్తాయి ఆ తర్వాత కొంచెం ఎక్కువ మెట్ట ఉంటుందండి సో అందుకోసమని వెళ్ళవన్నమాట ఇక్కడ చూసారా మంచి వ్యూ అండి మీ కోసమే నేను చూపిస్తున్నాను ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఫ్రెండ్స్ బాను ప్రసాద్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి చాలా రోజుల తర్వాత మా ఊరి కొండకు అంటే మా అమ్మ వాళ్ళ ఊరు కదండి మా ఊరు అనే అంటాం కదండి ఆడపిల్లలకు ఎప్పుడు అమ్మ వాళ్ళ ఊరు అంటే హ్యాపీగా ఉంటుంది కదండి సో ఇది మా ఊరి కొండ అండి చూసారా జేసీపీతో కొంచెం రోడ్డు లాగా చేశారు మరి రోడ్డు లాగా ఏం లేదు నైట్ అయితే వర్షం బాగా పడిందండి అంటే ఇది మండే రోజు వెళ్ళామండి మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మండే రోజు అయితేనే జీపులు టికెట్తో అవైలబుల్లో ఉంటాయన్నమాట అంటే టికెట్ మనిషికి 70 రూపాయస్ అండి వెళ్ళడానికి 70 రూపాయస్ రావడానికి 70 రూపాయస్ అన్నమాట 140 రూపాయస్తో అవైలబుల్లో ఉంటాయి లేదు మిగిలిన టైంలో ఎప్పుడైనా మనం కొండపైకి వెళ్ళాలి అంటే మాత్రం కంపల్సరీ 1000 రూపాయస్ అంటే 1500 అలా ఉంటుందంట బాడిగా ఇక్కడైతే మేము కొండకు సగానికి వచ్చేసామండి ఏనుగు మల్లమ్మ గుడి అని అక్కడ సగంలో ఒక మనకు గుడి ఒకటి కనిపిస్తుంది ఎవరు కొండకు ఎక్కినా అంటే మల్లయ్య కొండ అంటామండి మేము ఈ కొండని మల్లయ్య కొండకు ఎవరు ఫస్ట్ ఎక్కినా ఇక్కడ తొలి పూజ చేసుకున్న తర్వాతనే కొండకి ఎక్కాలంట సో ఇక్కడ దిగి ఇక్కడ దర్శనం చేసుకొని దండం పెట్టుకొని తర్వాతనే కొండపైకి వెళ్ళాలి అనేది పూర్వకాలం నుంచి ఆనవాయితండి ఇక్కడైతే మేము దండం పెట్టుకునేదానికి వచ్చాము ఇంతకు ముందు ఇక్కడ పూజారి ఈ గ్రిల్స్ ఈ రేకులు ఇవేమీ ఉండేవి కాదండి ఇప్పుడు కొత్తగా కొంచెం బాగా డెవలప్ చేసిన తర్వాత ఇవన్నీ మంచిగా డెవలప్ చేశారు చూసారా నాకైతే బాగా అనిపించిందండి నేను 10 ఇయర్స్ అయింది కదా కొండెక్కి ఇప్పుడు మళ్ళీ ఎక్కేసరికి బాగా అనిపించింది మా పిల్లలు కూడా చూసినట్లు ఉంటుంది కదండి చూడండి వ్యూ ఎలా ఉందో మీకోసం చూపిస్తున్నాను
చాలా సూపర్గా ఉందండి. అసలు మేము వర్షం పడి నైట్ వర్షం పడింది కదండి, రోడ్డు సరిగ్గా ఉండదేమో ఎట్లా వెళ్తామో అనుకున్నాము, బట్ బాగానే ఉన్నింది. చాలామంది నడుచుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారండి, నడుచుకొని వెళ్తూ ఉంటారు, మేమైతే నడవలేము అని జీప్లో వెళ్తున్నాము. చూసారా పచ్చదనంగా మంచిగా ఉందండి. చూసారు చాలామంది నడిచే వెళ్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ మేము ఇప్పుడు కొండపైకి అయితే వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా మహిమగల శివాలయము. నేను కొంచెం సెంటిమెంటల్గా కూడా నమ్ముతాను కదండి, మీకు అందరికీ తెలిసిన విషయం అది, మీరు మరోలా అనుకోతాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడైతే శివాలయం దగ్గరికి వచ్చేసాము. టికెట్ ఇస్తున్నామండి 70 రూపీస్, అంటే మేము ముగ్గురం వెళ్ళాం కదా 210 రూపాయలు అండి. వెళ్ళిన దానికి 210, మళ్ళీ దిగిన దానికి 210, అంటే 420 రూపాయలు మాకు బస్ పేరు అంటే ఆ జీపు ఆ టికెట్టే అయిందనమాట. ఇక్కడైతే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక విషయం అయితే తెలిసిందండి, అదేంటంటే టెంపుల్ ఉంది కదా, టెంపుల్ని మీకు ఒక నేను థంబ్నైల్లో పిక్చర్ పెడతానండి, టెంపుల్ ఎలా ఉండింది అనేది మాత్రం థంబ్నైల్లో పిక్చర్ పెడతాను. ఎందుకంటే ఈ టెంపుల్ అలా లేదండి ఇప్పుడు, ఎందుకంటే దాన్ని పడగొట్టేసి కొత్తగా కన్స్ట్రక్షన్ చేయాలి అని స్టార్ట్ చేశారనమాట. అందుకే దేవుణ్ణి కూడా తీసి పక్కన ఒక రూమ్ కట్టి రూమ్లో పెట్టారండి. అది నీకు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయము. ఇక్కడ చూసారా బాన్బాబు అయితే గంట కొట్టాలని అన్నాడు, కొట్టినానా అని చెప్పాను, కొడుతున్నాడు. చూసారా ఈ ఆవులన్నీ ఉన్నాయి కదండి, ఈ ఆవులన్నీ కూడా గుడికి సంబంధించిన ఆవులే అండి. అంటే చాలామంది మొక్కుబడి చేసుకుంటుంటారు కదా, మొక్కుబడి చేసుకున్న వాళ్ళంతా అంటే మేము మాకు ఇది జరిగితే ఆవును తెచ్చి కొండపైన వదిలేస్తాము అని, ఆ ఆవుల సంరక్షణ అంతా కొండపైనే ఉంటుందండి. చూసారా ఇక్కడ ప్రసాద్ అయితే టెంకాయ కొట్టాలన్నాడు, వాడు కొంచెం ఫోర్స్గా కొట్టలేకపోయాడు, బాను అయితే కొట్టేశాడండి. చూసారా మేము ముగ్గురమే వెళ్ళామండి, ఇంకెవరు రాలేదు, అమ్మ ఎక్కలేదండి, అంటే జీప్లో కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది, రోడ్డు సరిలేదు కదా, సో అందుకోసమని రాలేదు. చూసారా ఈ వ్యూ అయితే సూపర్గా ఉంటుందండి, సో మీకు చూపించాలని చూపిస్తున్నాను. మొత్తం అడవే కదండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా మీకు ఈ తంబళ్ళపల్లి సరౌండింగ్లో ఉండేవాళ్ళు లేదు, ఇక్కడికైతే కర్ణాటక నుంచి చెన్నై నుంచి చాలా లాంగ్ లాంగ్ నుంచి తెలిసిన వాళ్ళు చాలామంది వస్తుంటారండి, బట్ తెలియని వాళ్ళ కోసం కూడా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఒక వీడియో షూట్ చేశాను. నాకు అక్కడ ఎటువంటి అబ్జెక్షన్ చెప్పలేదండి, షూట్ చేసుకునేదానికి చాలా హెల్ప్ చేశారు, చేసుకోమనే చెప్పారు, తెలియజెప్పమనే చెప్పారండి. ఓకేనా, ఇక్కడైతే మాకు దర్శనం లేదు, దేవుణ్ణి ఎక్కడ పెట్టారు అని మేము వెతుకుతున్నాం ప్రస్తుతానికి. చూసారా దేవుణ్ణి ఎక్కడ పెట్టేవారు అనేది మాకు అర్థం కాలేదు, సో మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చి అక్కడ రూమ్ కట్టారండి. ఇంతకుముందు అయితే ఆ రూమ్ ఉండేది కాదు, ఆ రూమ్లో పెట్టారంట. చూసారా నేను వాళ్ళని క్లారిటీగా అడిగానండి, దేవుణ్ణి ఒక ఫోటో తీసుకోవచ్చా వీడియో తీసుకోవచ్చా అండి, తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదమ్మా తెలియజెప్పండి అన్నారు. చూసారా లోపల మనకు గర్భగుడిలో ఈ విధంగా ఉంటుందండి, అక్కడ మీకు క్లారిటీగా కనిపిస్తుంది పూజారి అంతా ఉన్నారు. శివాలయం గురించి, శివుని గురించి, మల్లయ్య స్వామి కొండ గురించి చెప్పండి అని నేను అడిగానండి. అడిగితే వాళ్ళు ఈరోజు సోమవారం కదమ్మా, అభిషేకాలు అర్చనలు చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్, చాలా ఎక్కువ ఉంటాయి, సో చాలా ఉన్నాయమ్మా, ఇప్పుడు చెప్పేంత టైం లేదు, కావాలంటే నువ్వు ఫోన్ నెంబర్ తీసుకొని పో నేను చెప్తాను అంటే, లేదు ఈ విధంగా వీడియో కోసం కావాలంటే ఇంకొక రోజు రామ్మా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కావాలంటే తెలియజెప్పుదురు అన్నారు. సరే ఇంకా నాకు మళ్ళీ జీప్ అందుబాటులో ఉండదని చెప్పాను కదా ఫ్రెండ్స్, సో అందుకోసమని నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను, ఏమీ అనుకోవద్దండి. ఓకేనా, ఇక్కడైతే మేము అర్చనే చేయించుకున్నామండి. నాకైతే తెలియదండి అభిషేకం ఎన్ని గంటలకు చేస్తారు, అవన్నీ 10 ఇయర్స్ అయింది కదండి, అక్కడ రూల్స్ ఏమన్నా మారినాయేమో, చాలా బాగా డెవలప్ చేశారు కదా, అందుకే ఏదైనా మారింటుందేమో అని నేను చాలా వరకు ఏం తెలుసుకోకుండా వెళ్ళాను కదా. ఇంకోసారి వెళ్ళినప్పుడు నేను మీకు క్లారిటీగా అభిషేకము అర్చన ఏ టైంకి ఉంటాయి, ఏమేమి తీసుకెళ్ళాలి, ఇక్కడ పద్ధతి ఏంటి, మల్లాయకొండ విశేషాలు ఏంటి, ఎలా వెలిసింది ఏంటి అనేది మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే నాకు ఒక పూలమాల అయితే ఇస్తున్నారండి పూజారి గారు, ఒక పూలమాల ఇచ్చి నేను టెంకాయ కొట్టుకొని వెళ్ళాను కదండి, ఆ టెంకాయ తీసుకొని ఇప్పుడు అదే చెప్తున్నారండి పూజారి గారు, చాలా అభిషేకాలు ఉన్నాయమ్మా టైం లేదు ఇంకొక రోజు రండి తప్పకుండా మీకు వివరిస్తాను అని చెప్పారు. ఇక్కడైతే బయటకు వచ్చేసాము,
బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకుంటున్నామండి. పంచామృతం ఇచ్చారండి. పంచామృతం ఇక్కడ ఈ స్వామివారు అయితే ఈ పూజారి చెప్తున్నారు కానీ పక్కన కొండలో నుంచి రాళ్ళు రాత్రికి రాత్రే ఇక్కడికి వచ్చి వెలిసాయి. అప్పుడున్న రాజులు చూసి గుడి కట్టారు. ఆ కొండ చూపిస్తున్నాను చూసారా, ఆ కొండలో నుంచి వచ్చి ఈ కొండపైన రాళ్ళు శివలింగము ఇవన్నీ వెలిసాయంటండి. అప్పటి రాజులు చూసి పూజలు చేసి గుడి కట్టారు అని చెప్తున్నారు. బట్ నాకు అక్కడ కుదరలేదండి, బాగా డిస్టర్బెన్స్గా ఉంది. సో అందుకోసమనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఆ గుడిని కొంచెం చిన్నగా ఉంది కదండి, భక్తులు ఎక్కువైపోయారండి, చాలా ఎక్కువైపోయారు. సో వాళ్ళ సౌకర్యార్థం అందరికీ బాగా కంఫర్ట్గా ఉండాలి అని గుడిని కొత్తగా కడుతున్నారు. మళ్ళీ కొంచెం పడేస్తున్నారు చూసారా. నేరుగా ఏదో ఒక టైం చెప్పారు, నాకు గుర్తులేదు ఫ్రెండ్స్. ఆ టైంలో సూర్యకిరణాలు అనేది నేరుగా శివలింగం పైన పడతాయంట. అదే ఈ గుడి విశేషత. మహిమగల శివలింగం మనకు అంటే సహజ సిద్ధంగా మనకు కనిపించింది కాబట్టి ఇక్కడ మంచిగా జరుగుతుందని నమ్మకం ఫ్రెండ్స్. నా నమ్మకాన్ని అయితే నేను చెప్పాను, మరోలా అనుకోవద్దండి. ఓకేనా? ఇక్కడైతే నేను కన్స్ట్రక్షన్ కోసం, నాకు తెలియదు కదా ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనే విషయం నాకు తెలియదు. సో అందుకోసం అని ఒక 300 మాత్రమే ఇవ్వగలిగాను. మీకు ఎవరికైనా ఇవ్వాలి అని ఉంటే తప్పకుండా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. గుడికి కదా పుణ్యం వస్తుంది. ఇక్కడైతే అన్నదానం ఉంటుందంటండి. సో ఇక్కడ కూడా అన్నదానానికి కూడా ఒక 100 రూపీస్ ఇచ్చాను. నేను ఇచ్చింది చెప్పాలని కాదు ఫ్రెండ్స్, మీరు ఎవరైనా వస్తే కూడా ఇట్లా ఉంటాయి. మీరు కొంచెం నాకు తెలియకుండా నేను కొంచెం తక్కువ తీసుకెళ్ళాను ఫ్రెండ్స్ డబ్బులు. మీకు ఎవరికైనా తెలిస్తే దేవుడికి చెయ్యాలి అని ఉండి కూడా చేయలేని వాళ్ళు చాలామంది వెనక్కు వస్తారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. మీరు ఇచ్చారని బడాయి చెప్పుకుంటున్నారా అని మాత్రం అనొద్దండి. సో నేను అందుకోసం అని చెప్తున్నాను, వేరేలా అనుకోవద్దండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఎవరు వచ్చినా కూడా అన్నదానం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగా ఉంటుంది ఫుడ్, నేను తిన్నాను, చాలా బాగుంటుంది. అందుకే మీకోసం మళ్ళీ ఒకసారి వివరించి చెప్తున్నాను. ఓకేనా? ప్లీజ్ అండి, మళ్ళీ అడుగుతున్నానని మాత్రం అనుకోవద్దండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడైతే నేను ఫస్ట్ పిల్లలు వద్దు అన్నారండి. నేను తింటుంటే మళ్ళీ పోయి తీసుకొని వచ్చుకొని అన్నము పప్పు సాంబార్ అంటే వంకాయ ఇవన్నీ వెజిటేబుల్స్ వేసి సాంబార్ చేశారు, రసము చేశారండి. చాలా చక్కగా బాగా నీట్గా బాగా ఉన్నింది ఫ్రెండ్స్. చూసారా, మేము తింటున్నాము. ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రసాదాలు కూడా పెడుతున్నారు ఫ్రెండ్స్. అంటే ఎవరికి తోచింది వాళ్ళు ప్రసాదంగా చేసుకొని వచ్చి ఇక్కడ ఉన్న కొంతమందికైనా పెట్టచ్చు కదా అని పెడుతున్నారు. నేను ఏ ఐడియా లేకుండా వెళ్ళాను కదండి, సో అందుకోసమే నేనైతే ఏం చేసుకొని వెళ్ళలేదు. చూసారా, మీకు చాలా ఆవులు కనిపిస్తాయి ఫ్రెండ్స్. చూసారా, చాలా ఆవులు, ఇవన్నీ గుడికి సంబంధించిన ఆవులే అండి. మొక్కుబడులు ఉంటాయి కదండి, వాళ్ళు గుడికి వదిలేస్తారనమాట. వదిలేసి మేము, మాకు ఇది జరిగితే మేము ఒక ఆవుని తీసుకొని వచ్చి ఈ ఆవులు పాలతోనే అంటండి శివ దేవునికి అభిషేకము అవన్నీ చేస్తారంట. పాలు పెరుగు అన్నీ ఈ ఆవులతోనే ఉంటాయంట. ఇవి కొండ విడిచి ఎక్కడికి వెళ్ళవంట ఫ్రెండ్స్. ఇది అక్కడ అడిగితే చెప్పిన విషయాలు. ఇక్కడైతే మాకు దర్శనం అయిపోయింది, అన్నదానం అయిపోయింది. ఇంకొక చిన్న టెంపుల్ ఉంది. టెంపుల్ అంటే గుడి, అంటే గౌరమ్మ గుడి అని చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే వెళ్ళింది అవి రెండుకు మాత్రమే, ఎందుకంటే వర్షం పడింది కదా. కొండ చివరల్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న గుళ్ళన్నీ. అక్కడికి వెళ్తే కొంచెం వర్షం పడింది కదా, ఏదన్నా ఇరిగే ప్రమాదం ఉంటుంది అని నేను ఎక్కడికి వెళ్ళలేదు. గౌరమ్మ గుడి దగ్గరికి అయితే ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్, మామూలు సాఫీగా రోడ్ లాగానే ఉంటుంది. సో అందుకోసమని అక్కడికి మాత్రం వెళ్ళాను. నిచ్చినగొండ, ఎలక తీర్థము, వీరన్నగివి, నిచ్చినగొండ ఇట్లా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే చిన్నగా ఉన్నప్పుడు చాలా చూశాను. మా పిల్లలకు చూపిద్దాం అనుకున్నాను కానీ మా బ్యాడ్లకు నైట్లో వర్షం పడడం వల్ల ఆ కొండ చివరల్లో ఏదన్నా ఇరిగాయనుకోండి, తెలియకుండా మనకు తెలియకుండా మనం ప్రమాదంలో ఇరుక్కున్నట్లు ఉంటుంది కదా. సో అందుకోసమని ఇంకోసారి ఎప్పుడైనా పిల్లల్ని తీసుకొని ఇంకో వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను ఫ్రెండ్స్ అవన్నీ కూడా. ఇప్పుడైతే నేను గౌరమ్మ గుడికి మాత్రమే పోతున్నాను. చాలా మిట్ట చూసారా, చాలా మిట్ట. ఇక్కడైతే బాను ఇల్లు కట్టేస్తున్నాడు అండి రాళ్ళతో. నేను కడతాను అన్నాడు, అందరూ కడుతుంటే సరదా కదా. అందుకోసం నేను ఇంకేం అబ్జెక్షన్ చెప్పలేదు.
అదే అది చెప్తున్నాడు పడిపోతున్నాయమ్మ అంటే నువ్వు చిన్నాడు కదరా పెట్టకూడదు అందుకే పడిపోతున్నాయని చెప్తున్నాను. ఇక్కడ చూసారా ఎంత హైట్లో ఉందంటే ఈ చిన్న గుడి అయినా కూడా చాలా హైట్లో ఉంది, చాలా మహిమగల దేవాలయం ఫ్రెండ్స్. ఎవరైనా మదనపల్లి సైడ్ చిత్తూరు జిల్లాలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది, ఆల్మోస్ట్ ఆల్ చిత్తూరు జిల్లాలో ఉండే వాళ్ళకు చాలా వరకు తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం మాత్రమే నేను తెలియచేయాలి అనే ఉద్దేశంతో వీడియోస్ తీస్తున్నాను, మరోలా అనుకోవద్దండి ఓకేనా. నా వీడియో ఎలా ఉందో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్, తప్పకుండా చెప్పి కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే గౌరమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది కూడా గుడి కొండను గిల్లి ఆ లోపల పోయి కూర్చునిందంట, మీకు గుహలాగానే కనిపిస్తుంది చూసారు. కొంచెం డెవలప్ చేశారు, ముందర సపారు అలా రేకులు అలా ఉంచి కొంచెం డెవలప్ చేశారు అంతే ఫ్రెండ్స్. చూసారా ఇది కొండలో గోరుతో గిల్లి లోపల పోయి కూర్చునిందంట అలిగి గౌరమ్మ శివుని పైన, అంటే మన శివుని పైన కోపంతో అలిగి వెళ్ళింది అక్కడికి అని చెప్తారు. దానికే కొంచెం గేటు ఈ విధంగా కొంచెం డెవలప్ అయింది కదా సెట్ చేశారు ఫ్రెండ్స్. ఎలా ఉంది అనేది మీరు ఒకసారి నాకు చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నాకు తెలిసిన విషయాలు అయితే ఆల్మోస్ట్ ఆల్ మీకు అన్నీ చెప్పేశాను ఫ్రెండ్స్. ఇంకా చెప్పాను కదండి ఎలక తీర్థం, నిచ్చినగొండ, వీరన్నగవి ఇవన్నీ కూడా ఇంకోసారి నేను కొండకు వెళ్ళానంటే మీకోసం తప్పకుండా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పటికైతే ఇంతవరకే చూపించాను, ఎందుకంటే వర్షం పడకపోయింటే నేను అక్కడికి కూడా వెళ్ళేదాన్ని. బట్ వర్షం పడింది కదా నాకు కొంచెం భయం వేసింది, పిల్లలు తీసుకొని అది వేరే మావారు లేరు అందుకోసమని నేను వెళ్ళలేకపోయాను. ఇక్కడైతే దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ దిగేస్తున్నామండి. దిగేసి మళ్ళీ జీప్ మాట్లాడుకొని అక్కడ ఒక లైవ్ కూడా చేస్తానండి. మీకు లైవ్లో చాలామంది అటెండ్ అయిన వాళ్ళకి అర్థమవుతుంది, లైవ్ కూడా చేశాను. లైవ్ చేసి తర్వాత లైవ్ చేశాను కదండి, లైవ్కి వచ్చిన వాళ్ళకు తెలిసి ఉంటుంది, రాని వాళ్ళ కోసం మళ్ళీ చెప్పాను లైవ్ చేశానని. ఇక్కడైతే నేను దిగి వస్తున్నానండి. ఎంతే అండి వీడియో, అంతే అయిపోయిందండి. ప్లీజ్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఎన్ని రాళ్ళు ఎన్ని గుట్టలు అడవి అంతా తిరిగేసానండి నేను. ఆల్మోస్ట్ ఆల్ నడవడమే ఈ చోటుకు వెళ్ళేసరికి నాకు టైం అయిపోయింది. చాలా బాగుండింది అనిపించింది, మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చింటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇంతే అండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. బాయ్ ఫ్రెండ్స్.